హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వీలైతే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సో ఇవాళ వీడియో అయితే ఒక హాట్ అండ్ స్ట్రాంగ్ కప్ ఆఫ్ కాఫీతో స్టార్ట్ చేసేద్దామండి. మాకు 2 డేస్ బ్యాక్ పిచ్చవాన పడిందండి, అండ్ దాని తర్వాత నుంచి హ్యూమిడిటీ పెరిగిపోయింది. ఇంపాసిబుల్ వెదర్ అండి, చాలా బ్యాడ్గా ఉంది. కానీ మార్నింగ్స్ ఆర్ ఆల్వేస్ ప్లెజెంట్. సో బాల్కనీలో కాసేపు కూర్చొని ఆ కాఫీ తాగేసి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను మా అమ్మాయి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ప్యాక్ చేయడానికి. ఇవాళ తను రైస్ రోటీ వద్దు, నాకు కొంచెం లైట్గా పెట్టు ఏదైనా అంది, అందుకని గుంట పునుగులు చేస్తున్నానండి. అండ్ దీంట్లో నేను క్యారెట్స్, ఆనియన్స్, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం వేసుకున్నానండి. అండ్ కరివేపాకు కూడా సన్నగా తరిగేసి వేసేసామంటే అది తినేస్తారు పిల్లలు, వాళ్ళు తీసి పక్కన పెట్టే ఛాన్స్ ఉండదు. యాక్చువల్లీ కొరియాండర్ వేస్తే చాలా బాగుంటుందండి, కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పునుగులు. కానీ మా అమ్మాయి కొత్తిమీర తినదు కాబట్టి ఎక్స్క్లూడ్ చేసేసాను. అండ్ సింపుల్ పునుగులు ఎంత బాగా వస్తాయండి, గోల్డెన్ బ్రౌన్లో రోస్ట్ అయ్యి చాలా యమ్మీగా అనిపిస్తాయి. దీంతో కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ వేసుకుంటే ఇంకా అయిపోయిందండి, సార్టెడ్ అవుట్ అన్నమాట మన బ్రేక్ఫాస్ట్. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయి అందరూ వెళ్ళిపోయినాక లంచ్ కొంచెం లేట్గా ప్రిపేర్ చేస్తున్నానండి. అండ్ లంచ్ చేసుకుంటూనే నేను కిచెన్లో ఏదో ఒక పని చేసేస్తూ ఉంటాను సైమల్టేనియస్లీ. మల్టీ టాస్కింగ్ చేయటం వల్ల ఫస్ట్ ఒకటి మనకి కొంచెం టైం సేవ్ అవుతుంది, అండ్ సెకండ్ థింగ్ మనకంటూ మనం టైం స్పేర్ చేసుకోవటం అలవాటు చేసుకోవాలండి. కొంచెం మన కోసం మనం కేర్ తీసుకోవాలి. అలా చేయాలి అంటే టైం స్క్వీజింగ్ చేసుకోవాలి ఉన్న పనులన్నిటిలో. సో నేనైతే ఇవాళ వంట చేస్తూ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేస్తున్నాను, పైన వరకు క్లీన్ చేస్తున్నానండి. యాక్చువల్లీ ఫ్రిడ్జ్ మీద నాకు చాలా మ్యాగ్నెట్స్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ తీసి రోజు డస్టింగ్ రెగ్యులర్ డస్టింగ్ అయితే అవన్నీ తీయను. సో 2 వీక్స్కి ఒకసారి మొత్తం తీసి అవన్నీ తీసి కాలిన్ చేసి కాలిన్ స్ప్రే చేసుకొని అప్పుడు క్లీన్ చేసుకుంటాను. అండ్ కాలిన్ స్ప్రే చేసేటప్పుడు డైరెక్ట్లీ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ మీద ఎప్పుడు స్ప్రే చేయకూడదు అంటండి. మనం ఒక క్లాత్ మీద స్ప్రే చేసుకొని అప్పుడు క్లీన్ చేయాలంట. సో నేను ఇది ఆల్రెడీ నా వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, కానీ కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవుతారు కదా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనేసి చెప్తున్నాను. ఎప్పుడైనా ఒక క్లాత్ మీద తీసుకొని కాలిన్ అప్పుడు క్లీన్ చేసుకోండి, ఎస్పెషలీ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ మాత్రం. ఇది నాకు మా ఎలక్ట్రీషియన్ చెప్పాడండి. ఒక్కొక్కసారి టీవీ అయితే స్క్రీన్ కూడా పాడైపోతుందమ్మా అని చెప్పారు, అండ్ ఆల్సో షాక్ కూడా ఒక్కొక్కసారి కొడుతుందంట, అందుకని ఇలా చేయమన్నారు. సో నేనైతే అన్నీ తీసేసి మ్యాగ్నెట్స్ అన్నీ మళ్ళీ పెట్టుకున్నాను. మనలో చాలామందికి ఈ హ్యాబిట్ ఉంటుంది కదా, జర్నీస్కి వెకేషన్స్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ నుంచి ఒక మ్యాగ్నెట్ తెచ్చుకోవటం. నాకు కూడా అదే హ్యాబిట్ అండి, ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడి నుంచి ఒక మ్యాగ్నెట్ అయితే తెచ్చుకుంటాను నేను. అబ్రాడ్లో కానీ ఇండియాలో కానీ నాకు చాలా ఇష్టం మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేయటం. అండ్ ఆ మ్యాగ్నెట్స్ అన్నీ ఆ ఫ్రిడ్జ్ మీద పెట్టుకొని ఫ్యామిలీ అంతా కిచెన్లో వంట చేస్తున్నప్పుడు ఆ ట్రిప్లో ఇట్లాగా అనేసి ఆ స్టోరీస్, ఆ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదండి, దట్స్ అ బ్యూటిఫుల్ బాండింగ్ టైమ్ ఫర్ ద ఫ్యామిలీ అనిపిస్తుంది. సో నేనైతే క్లీన్ చేసేసుకున్నాను ఫ్రిడ్జ్ అంతా, అండ్ ఈ లోపల వంట కూడా అయిపోయింది. సో 2 పనులు ఒకేసారి ఫినిష్ అయితే చేసేసుకున్నాను. అండ్ దూబి అయితే బట్టలు తీసుకొచ్చాడండి. అసలు ఇక్కడ పూణేలో బట్టలతో ఏంటో నాకు అర్థం కాదండి, ఎంత ముద్ద ముద్దగా ఉంటుందంటే అన్ని తడితడిగా ఉంటాయి ప్రెస్ చేసిన బట్టలు. నాకు తెలుసు చాకలి వాళ్ళు కొంచెం స్ప్రే చేస్తారు అని, కానీ ఇంత తడిగా నేను ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదండి. సో ఇవన్నీ తీసి ముందైతే బెడ్ మీద పర్చేసుకుంటున్నాను. అవన్నీ డ్రై అవ్వందే నేను వార్డ్రోబ్లో పెట్టాలి అంటే నాకు కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది అండి. యాక్చువల్లీ ఒకటేమో కొంచెం స్మెల్ వస్తుందేమో అని అంత తడిగా ఉంటే, అండ్ ఇంకొకటి అసలు ఒకలాగా బ్లాక్ స్పాట్స్ వచ్చేస్తాయి కదా, అది ఫంగసో ఏంటో నాకు తెలియదు, కానీ ఎక్కువ తడిగి క్లాత్లో మనం అట్లా ఉంచామంటే బ్లాక్ స్పాట్స్ లాగా వస్తాయి కదా, అలా వస్తాయేమో అని నాకు టెన్షన్ అనిపిస్తుంది. అంత ఎక్స్పెన్సివ్వి కదండి, మనం వాటిని కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. అట్లా అని ఇవన్నీ నేను ఇంట్లో ప్రెస్ చేయటం అయితే అవ్వదు, కానీ నేను టీషర్ట్స్, నా ట్రౌజర్స్ అలాంటివి నేను చేసేసుకుంటానండి. మా అమ్మాయి డ్రెస్సెస్ అన్నీ నేను ఇంట్లోనే చేస్తాను. ఓన్లీ నా కుర్తాస్,
అండ్ మా హస్బెండ్ డ్రెస్సెస్ మాత్రం నేను అసలు ప్రెస్ చేయలేను, తనవైతే అసలు అవ్వదు, ఎందుకంటే తనకు చాలా నీట్గా కావాలి, అంత నీట్గా మనం ప్రెస్ చేయలేము. సో ఇవన్నీ కాసేపు ఆరేసుకొని నేను లంచ్ చేసి అప్పుడు మళ్ళీ వచ్చానండి. ఇంకా అప్పుడు వచ్చి అన్నీ నీట్గా సెట్ చేసేసుకుంటున్నాను వార్డ్రోబ్లో. అండ్ బట్టలు చిన్న వార్డ్రోబ్లో అయినా మీరు సరిగ్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నారంటే, ప్రాపర్ ఫోల్డింగ్, మీకు కొంచెం స్పేస్లో కూడా ఎక్కువ బట్టలు పడతాయండి. యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ అ లావిష్ వార్డ్రోబ్. మనం ఉన్న స్పేస్లో నీట్గా ఫోల్డ్ చేసి ఆర్గనైజ్ చేసుకున్నామంటే చాలా బట్టలు పడతాయి. ఈ ఇంట్లో ఐ గాట్ లక్కీ అండి, కొంచెం స్పేస్ ఉన్న వార్డ్రోబ్ దొరికింది. వారణాసిలో అయితే నా చిన్న షెల్ఫ్ ఉండేదండి, దాంట్లోనే నా బట్టలు అన్నీ పెట్టుకునేదాన్ని. ఇట్స్ జస్ట్ ద వే యూ ఆర్గనైజ్ థింగ్స్. అండ్ తర్వాత అయితే నేను ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వచ్చానండి. మాకు డ్రెస్సింగ్ టేబుల్ అని ఏమీ లేదు, కానీ ఈ మిర్రర్ వెనకాలే చిన్న షెల్ఫ్ ఇచ్చారు, దీంట్లోనే నేను నా కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్ అన్నీ పెట్టుకుంటానన్నమాట. సో ఇది చాలా సన్న నారో షెల్ఫ్ అండి, దీన్ని నేను ఇంటికి వచ్చినప్పుడు సెట్ చేశాను కాస్మెటిక్ షెల్ఫ్. దాని తర్వాత దీన్ని ముట్టుకొని క్లీన్ చేసింది అవ్వలేదు. అండ్ ఇప్పుడు అసలు ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు కొంచెం టైం అస్సలు సరిపోవట్లేదండి, అన్నిటికీ వీడియో రికార్డ్ చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. వన్ డే రికార్డ్ చేశానంటే వన్ డే వాయిస్ ఓవర్ పబ్లిష్ చేయటం అట్లా ఉంటుంది. సో హెక్టిక్ స్కెడ్యూల్ అయిపోయి దీన్ని చాలా ఇగ్నోర్ చేసేసాను. ఇవాళ అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి. అండ్ పైన టాప్ మోస్ట్ షెల్ఫ్స్ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేయడానికి నేను ఓల్డ్ సాక్స్ యూస్ చేస్తాను. దాని మీద కాలిన్ స్ప్రే చేసి మనం పైన క్లీన్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే మనకు సరిగ్గా కనిపించదు కదా ఎక్కడ డస్ట్ ఉంది అనేసి. అందుకని నేను ఈ సాక్స్ యూస్ చేసి దాన్ని ఇంకా డిస్కార్డ్ చేసేస్తాను. అండ్ ఈ ప్లాస్టిక్ కంటైనర్లు ఏమో నేను కొంచెం ఫేస్ ప్యాక్స్ అవన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఇట్లా బాక్స్లో పెట్టుకుంటే నీట్గా ఉంటాయి. అండ్ ఇది కిచెన్ టిష్యూ రోల్కి ఏమో నేను నా రబ్బర్ బ్యాండ్స్ అన్నీ హ్యాంగ్ చేసి పెట్టుకుంటాను. సో ఏ రబ్బర్ బ్యాండ్ ఎక్కడ ఉందో మనకు కనిపిస్తూ ఉంటుంది. జనరలీ రబ్బర్ బ్యాండ్స్ అన్నవి మనం పార్టీస్కి వేసుకెళ్ళే ముందు వెతుకుతూ ఉంటాం వాటిని, అప్పుడు అవి కనిపించవు. సో ఇలా పెడితే మాత్రం ఏది ఎక్కడుందో మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇలా నీట్గా ఒక్కొక్క షెల్ఫ్ ఒక్కొక్క కేటగిరీ అన్నట్టు సెట్ చేసుకుంటానండి. లైక్ ఫస్ట్ షెల్ఫ్లో మోస్ట్లీ ఫేస్ ప్యాక్స్ అండ్ పర్ఫ్యూమ్స్ అన్నట్టు పెట్టుకున్నాను. సెకండ్ షెల్ఫ్లో అయితే ఓన్లీ ఫేస్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ లైక్ మాయిశ్చరైజర్, సన్స్క్రీన్, మన టోనర్ అండ్ అప్పుడప్పుడు అప్లై చేసే గ్లిజరిన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఉన్నాయి సెకండ్ షెల్ఫ్లో. అండ్ థర్డ్ షెల్ఫ్లో వచ్చేసి మనకి హెయిర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ పెట్టుకుంటాను, లైక్ స్ట్రైటనర్ దగ్గర నుంచి కోమ్స్ నుంచి రబ్బర్ బ్యాండ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో ఈ కింద డ్రాలో మోస్ట్లీ నేను యూస్ చేసే కొన్ని కాస్మెటిక్స్ ఉంటాయండి. మేకప్ నేను ఎక్కువ యూస్ చేయను, ఐఎమ్ నాట్ అ మేకప్ పర్సన్. సో కానీ బేసిక్ థింగ్స్ లైక్ కన్సీలర్ ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటాను. సో ఇలాగైతే నీట్గా ఒక్కొక్క షెల్ఫ్లో ఒక్కొక్క కాన్సెప్ట్ పెట్టుకొని వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ మనకే కాదండి, ఇంట్లో ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నప్పుడు కూడా సెకండ్ షెల్ఫో థర్డ్ షెల్ఫో అన్నట్టు ఒకసారి వాళ్ళకి ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. సో ఈ షెల్ఫ్లో హెయిర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయండి, రబ్బర్ బ్యాండ్స్, టిక్ టాక్ పెన్స్, స్ట్రైటనర్, ఆ పెన్ హోల్డర్లో స్ట్రైటనర్ అండ్ కోమ్స్ పెట్టేసుకున్నాను, సీరమ్స్, కోకోనట్ ఆయిల్ అన్నీ ఉంటాయి దీంట్లోనే. అండ్ కింద షెల్ఫ్లో మాత్రం ఓన్లీ పౌడర్స్ అండ్ డియోస్ అట్లా పెడుతూ ఉంటాను. సో ఇలా సెట్ చేసేసుకున్నానండి. అండ్ హెయిర్ డ్రయర్ మాత్రం ఈ రూమ్లోనే ఉండదండి. యాక్చువల్లీ నేను పొద్దున్నే లేచి శుక్రవారం పూట అట్లా హెడ్ బాత్ చేస్తూ ఉంటాం కదా, హెడ్ బాత్ చేసిన వెంటనే నేను డ్రై చేసుకోవాలండి, లేకపోతే సైనస్ అటాక్ అయిపోతుంది. అందుకని నేను హెయిర్ డ్రయర్ మాత్రం హాల్లోనే పెట్టుకుంటాను. మార్నింగ్ 5 o'clockకి హెయిర్ డ్రయర్ పెట్టి అందరినీ లేపలేం కదా, అందుకని. అండ్ ఈ డ్రాలో అయితే నా కాస్మెటిక్స్ లైక్ లిప్స్టిక్స్ అన్నీ ఒక కంటైనర్లో వేసుకున్నాను. అండ్ ఇక్కడ కాంపాక్ట్, కాజల్, ఐ మేకప్ అండ్ ఐ షాడో ప్యాలెట్ చాలా తక్కువ యూస్ చేస్తానండి. అండ్ బిందీస్ అన్నీ ఒక కంటైనర్లో పెట్టుకున్నాను. రెగ్యులర్లీ వేసుకునే క్లచెస్ మాత్రం ఇక్కడ ఉంటాయి, మిగతా పార్టీ వేర్ క్లచెస్ వేరే రూమ్లో పెట్టుకుంటానండి. సో ఇలా నీట్గా అయితే సెట్ చేసుకున్నాను. అండ్ మీరు కనుక ఇక్కడ వరకు నా వీడియో చూస్తున్నారు అంటే మీకు ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి నచ్చే ఉంటుంది కదా. సో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్ అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవటం కూడా అస్సలు మర్చిపోకండి. సో ఈ
తీసిన సామాను అన్నిట్లో ఎంటీ బాటిల్స్, ఎక్స్పైర్ అయిన క్రీమ్స్ ఇవన్నీ డిస్కార్డ్ అయితే చేసేస్తున్నానండి. అండ్ ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. ఇవాళ పల్లీలు ఇవన్నీ వేపుకునే పని కూడా ఉందండి. యాక్చువల్లీ పల్లీలు అయిపోయిన వెంటనే, కొత్త ప్యాకెట్ ఓపెన్ చేసిన వెంటనే నేను ఒకసారి రోస్ట్ చేసేసుకొని, డ్రై రోస్ట్ చేసేసి అప్పుడు స్టోర్ చేసేసుకుంటాను. ఈ రకంగా ఏంటంటే మనకు చట్నీ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఉప్మాలు పోహాలు వేసుకోవటానికి కూడా రోస్టెడ్ పల్లీలు ఉన్నాయంటే గబక్కన తీసేసి వేసేయచ్చండి. అండ్ ఆల్సో సోంఫ్ కూడా అయిపోయింది, ఇవాళ అది కూడా రోస్ట్ చేసేసి మేము మౌత్ ఫ్రెషనర్స్కి సోంఫే యూజ్ చేస్తాం. అండ్ సోంఫ్ మనం పౌడర్ చేసుకొని కర్రీస్లో వేసుకోవటానికి, రోస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోని చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దీన్ని చల్లగా అయిపోయినాక నేను బుడ్డి బుడ్డి జాడీలు కొనుక్కున్నానండి. ఎక్కడ అజ్మేర్లో కొన్నాను, రాజస్థాన్లో. అక్కడ అసలు ఎంత చీప్గా ఉండేవండి జాడీలు, ఈ సెరమిక్ పాట్స్ చాలా డర్ట్ చీప్లో దొరికేవి అక్కడ. ఈ రెండు జాడీలు ఆల్మోస్ట్ 50 రూపీస్కు ఎంత కొన్నానండి నేను. కెన్ యూ ఈవెన్ బిలీవ్ ద ప్రైస్? అంత చీప్గా దొరికేవి రెండు కలిపి 50 రూపీస్కి. కానీ దీంట్లో పచ్చళ్ళు పెట్టడం మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వట్లేదండి, పచ్చడంతా డ్రై అయిపోతుంది. అందుకని నేను దీంట్లో సోంఫ్ ఇట్లాంటివి డ్రై రోస్ట్ చేసి పెట్టుకునే థింగ్స్ అయితే స్టోర్ చేసుకుంటున్నాను. కానీ చూడటానికి మాత్రం చాలా క్యూట్గా ఉంటాయండి ఈ జాడీలు. మీలో ఎంతమందికి జాడీలు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే.